సౌర కుటుంబం లోతుల్లోకి చూడండి, మీకు ఎన్నో వింతలు కనబడతాయి. ఇందులో 290 అబ్బురపరిచే చంద్రుళ్ళు ఉన్నారు. అయితే ఇందులో చాలా మూన్స్ మేజర్ గా 2 చోట్లే తిరుగుతున్నాయి. అవెక్కడ? అవే భారీ వాయుగ్రహాలైన జూపిటర్ మరియు సాటర్న్ చుట్టూ. ఈ 2 గ్యాస్ జైంట్స్ చుట్టూ మొత్తంగా 241 మూన్స్ తిరుగుతున్నాయి. అయితే ఈ 290 మూన్స్ లో భూమి చుట్టూ ఒక్కటే తిరుగుతుంది. ఇది నిజమేనా? మన కంటికి కనబడకుండా భూమి చుట్టూ తిరిగే ఇంకో సెలెస్టియల్ వస్తువు గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. అయితే 19వ శతాబ్దం మొదటి నుండి చాలా మంది ఆస్ట్రానమర్స్ భూమి చుట్టూ తిరిగే ఇంకో చంద్రుడిని కనిపెట్టాం అని అనౌన్స్ చేశారు. 1846లో ఫ్రెంచ్ ఆస్ట్రానమర్ అయిన ఫ్రెడ్రిక్ పెటిట్ ఒక నమ్మలేని ప్రకటన చేశాడు. అదే 2వ చంద్రుడిని కనిపెట్టా అని. అయితే ఆ టైంలో ఈ న్యూస్ బాగా వైరల్ అయినా మిగతా ఆస్ట్రానమర్స్ దీన్ని కొట్టిపారేశారు. ఇలా ఎందుకు చేశారు? ఎందుకంటే ఈ చంద్రుడు మన భూమి సర్ఫేస్ నుండి 11.4 కిలోమీటర్ల ఎత్తులో ఉందని ఫ్రెడ్రిక్ చెప్పాడు. అంటే ఒక ఏరోప్లేన్ ఎగిరే అంత ఎత్తు అన్నమాట. అయితే మరి ఈ చంద్రుడు మన కంటికి కనపడాలి కదా. 1898లో జర్మన్ ఆస్ట్రానమర్ అయిన డాక్టర్ జార్జ్ వూలు ఇలాంటి 2వ చంద్రుడే కాదు, చిన్న చిన్నగా ఉండే ఇంకొన్ని చంద్రుళ్ళు భూమి చుట్టూ తిరుగుతున్నాయని ఒక పెద్ద బాంబు పేల్చాడు. కానీ అతను ఈ థీరీను ప్రూవ్ చేయలేకపోయాడు. సో 2వ చంద్రుడి కథ ముగిసింది అని అందరూ అనుకున్నారు. అయితే ప్లూటోను కనిపెట్టిన క్లైడ్ టాంబా కూడా భూమికి ఇంకొక చంద్రుడు ఉన్నాడా లేడా అని తీవ్రమైన రీసెర్చ్ చేశాడు. కానీ 1959లో అనేక ప్రయత్నాల తర్వాత 2వ చంద్రుడు లేడని కొట్టిపారేశాడు. సో ఇన్ని విని భూమికి 2వ చంద్రుడు లేడు అనే కంక్లూజన్ కి రావటం కరెక్టేనా? స్పేస్ అనేది చాలా వింత చోటు. నిన్న తప్పు అనుకున్నవి ఈరోజు కరెక్ట్ అవ్వచ్చు, నిన్న కరెక్ట్ అనుకున్నవి ఈరోజు తప్పవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, కొన్ని 1000 సంవత్సరాలుగా ఆకాశం వంక చూస్తున్నా అందులో ఏముందో కరెక్ట్ గా తెలుసుకోవడం గత 100 సంవత్సరాలుగా మాత్రమే సాధ్యపడింది. 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం భూమి పుట్టినప్పుడు దానికి చంద్రుళ్ళు లేరు. కానీ ఆ తర్వాత కథ మారింది. అంతరిక్షం నుండి సడన్ గా వచ్చిన ఒక గ్రహం యంగ్ భూమిని ఢీకొట్టింది. ఈ గ్రహాన్ని థియా అంటారు. అయితే దీనికి చంద్రుడికి సంబంధం ఏంటి? థియా గుద్దిన తర్వాత భూమి నుండి పెద్ద రాళ్లు విడిపోయి అంతరిక్షంలో తేలటం మొదలుపెట్టాయి. ఇవన్నీ గ్రావిటీ ద్వారా కలిసి ఒక చిన్నపాటి రౌండ్ సెలెస్టియల్ వస్తువుగా భూమి చుట్టూ తిరగడం స్టార్ట్ చేసింది. అదే ఇప్పుడు మన ఆకాశంలో కనపడే చంద్రుడు. ఈ ప్రాసెస్ మొత్తాన్ని జైంట్ ఇంపాక్టర్ థియరీ అంటారు. అయితే కొంతమంది సైంటిస్టుల ప్రకారం భూమి మొదటి దశల్లో చంద్రుడితో పాటు ఇంకో కవల పుట్టాడు. ఈ చంద్రుడు మన మెయిన్ చంద్రుడిని గుద్దేశాడంట. దీనికి ఎవిడెన్స్ కూడా ఉంది. చంద్రుడి మీద ఒక సైడ్ చూసుకుంటే చాలా ఫ్లాట్ గా చారల్తో ఉంటుంది. అదే 2వ సైడ్ మాత్రం దీనికి చాలా ఆపోజిట్ గా గుంటలతో ఉంటుంది. అయితే వేరే ప్రాసెస్ వల్ల చంద్రుడి సర్ఫేస్ ఇలా తేడాగా మారి ఉండొచ్చు. కాబట్టి 2వ చంద్రుడు ఉన్నాడు అనే విషయం ఒక థీరీగానే మిగిలిపోయింది. గత 20 సంవత్సరాలుగా 2వ చంద్రుడి కోసం రాత్రి ఆకాశాన్ని శోధిస్తూ భూమి చుట్టూ తిరిగే అనేక ఇతర వస్తువుల్ని కనిపెట్టాం. ఇలాగా భూమి చుట్టూ తిరిగే ఒక వస్తువుని 1991లో కనిపెట్టారు. ఇది చంద్రుణ్ణి స్టడీ చేయడానికి నాసా పంపించిన అపోలో మిషన్ హార్డ్వేర్ అని అందరూ ముందుగా అనుకున్నారు. కానీ ఫర్దర్ గా స్టడీ చేస్తే ఇది నేచురల్ గా పుట్టిన వస్తువు అని తేలింది. అప్పటినుండి దాన్ని 2వ చంద్రుడి లాంటి వస్తువుగా కన్సిడర్ చేస్తున్నారు. హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీనికి 1991 VG అని పేరు పెట్టారు. కానీ దీని స్ట్రక్చర్ అసలు చంద్రుడిలానే లేదు. అది కూడా భూమి చుట్టూ కొన్ని నెలలు మాత్రమే తిరిగి గుడ్ బై చెప్పి వెళ్లిపోయింది. కాబట్టి మనం ఈ వీడియో మొదట్లో మాట్లాడుకున్న ఫ్రెడ్రిక్ మరియు జార్జ్ కనిపెట్టింది 1991 VG లాంటి వస్తువులేనేమో. ఇవి భూమి చుట్టూ కొన్ని రోజులు తిరిగి వెళ్లిపోయి ఉండొచ్చు. వీటిని టెంపరరీ మూన్స్ అంటారు. మొదటిగా అసలు టెంపరరీ మూన్ గురించి ఎప్పుడు విన్నాం? 1913లో కెనడా దేశంలోని రాత్రి ఆకాశంలో నార్త్ ఈస్ట్ యునైటెడ్ స్టేట్స్ నుండి బ్రెజిల్ వరకు సడన్ గా ఒక మీటియోర్ షవర్ మొదలైంది. దీన్ని గ్రేట్ మీటియోర్ ప్రొసెషన్ అన్నారు. అయితే ఇదెందుకు జరిగిందో ఇప్పటికి కూడా కనిపెట్టలేకపోయారు. అయితే చాలా మంది ఆస్ట్రానమర్ల ప్రకారం ఇది 1991 VG లాంటి ఒక వస్తువు అని, పొరపాటున భూమి వాతావరణంలోకి ప్రవేశించి కాలిపోయి ముక్కలైపోయి మీటియోర్ షవర్లా కనిపించింది అంట. అప్పుడప్పుడు అంతరిక్షంలో తిరిగే కొన్ని వస్తువులు భూమి గ్రావిటీలో చిక్కుకొని కొన్ని రోజులు భూమి చుట్టూ తిరుగుతాయి. అయితే ఇవి చంద్రుడంత పెద్దగా ఉండవు కాబట్టి భూమి వీటిని మింగేయడానికి ట్రై చేస్తుంది. ఈ ప్రాసెస్ లో కొన్ని వస్తువులు గ్రావిటేషనల్ స్లింగ్ షాట్ ద్వారా అంతరిక్షంలోకి విసిరివేయబడతాయి.
ఇంకొన్ని భూమి గ్రావిటీని తట్టుకోలేక కిందకి వచ్చి వాతావరణంలో కాలి బూడిదైపోతాయి. అయితే ఇలాంటి టెంపరరీ మినీ చంద్రుళ్ళు మాత్రమే భూమి చుట్టూ తిరుగుతున్నాయి అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే. ఎందుకంటే 1961లో గోస్ట్ మూన్స్ అనే కొత్త కాన్సెప్ట్ వచ్చింది. కానీ అసలు ఈ గోస్ట్ మూన్స్ అంటే ఏంటి? ఇవి కూడా చంద్రుడు తిరిగే మార్గంలోనే భూమి చుట్టూ తిరుగుతాయంట. కాకపోతే వీటిని మామూలు కంటితో చూడలేము. ఎందుకలా? ఎందుకంటే ఇవి చంద్రుడిలా సాలిడ్ వస్తువులు కాదు. అంతరిక్షంలో ఉండే దుమ్ము ధూళితో తయారైన గ్యాస్ మేఘాలు. వీటిని కార్డిలెవ్స్కీ క్లౌడ్స్ అంటారు. గోస్ట్ మూన్స్ థీరీ వచ్చిన 60 సంవత్సరాల వరకు ఇవి ఒక పెద్ద కాంట్రవర్సీగానే ఉంది. అయితే 2018లో కథ మారిపోయింది. ఇవి నిజంగా ఉన్నాయి అనే ఎవిడెన్స్ బయటపడింది. ఈ గోస్ట్ మూన్స్ చాలా పెద్దగా ఉంటాయి. ఎంత పెద్దగా ఉంటాయో వీడియో పాజ్ చేసి గెస్ చేయండి. ఇవి అక్షరాల భూమి కంటే 9 రెట్లు వెడల్పుగా ఉంటాయంట. ఒక స్టడీ ప్రకారం గోస్ట్ మూన్స్ లో ఉండే పార్టికల్స్ 1 మైక్రోమీటర్ అంటే చిన్న చిన్న రాళ్ల సైజులో ఉంటాయి. సూర్యకిరణాలు వీటి మీద పడినప్పుడు ఇవి మెరుస్తాయి. అయినా కానీ మామూలు కంటితో వీటి మెరుపుని చూడటం చాలా కష్టమే. గోస్ట్ మూన్స్ చాలా ఆసక్తిగానే ఉన్నా ఒక చంద్రుడు అంటే సాలిడ్ గా ఉంటాడు, కంటికి కనబడతాడు, తన గ్రహం చుట్టూ తిరుగుతాడు అనే థింకింగ్ మన మైండ్స్ లో బలంగా నాటుకుపోయింది. కాబట్టి సాలిడ్ గా లేని ఈ దుమ్ము మేఘాలైన గోస్ట్ మూన్స్ ని ఒక నిజమైన చంద్రుడిగా మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే విషయం కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇవే కాదు, భూమి చుట్టూ చాలా రాళ్లు తిరుగుతూ ఉంటాయి, కానీ వీటి మీద సూర్యుడి గ్రావిటీ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాళ్లనే క్వాజీ శాటిలైట్స్ లేదా క్వాజీ మూన్స్ అంటారు. అవి భూమి ఆర్బిట్స్ ని ఫాలో అవ్వవు, కానీ సూర్యుడి చుట్టూ తిరగడానికి భూమిలా 365 రోజులు తీసుకుంటాయి. సో అవి భూమి ఆర్బిట్ నే ఫాలో అవ్వకపోయినా భూమితో పాటు సూర్యుడి చుట్టూ తిరిగి భూమి గ్రావిటీ ఎఫెక్ట్ బయట ఉంటాయి. ఇప్పుడు ఎర్త్ ట్రోజన్ అనే ఇంకో టైప్ వస్తువుల గురించి మాట్లాడుకుందాం. ఇవి భూమి చుట్టూ తిరగవు, కానీ భూమి మార్గంలోనే ముందు కాని వెనకాల కాని ఉండే లెగ్రాంజ్ పాయింట్ దగ్గర ఉంటాయి. ఇలాంటి లెగ్రాంజ్ పాయింట్స్ దగ్గరే మన ఆదిత్య, ఎల్1 మరియు జేమ్స్ వెబ్ స్టేబుల్ గా అంతరిక్షాన్ని శోధిస్తూ ఉంటాయి. అసలు లెగ్రాంజ్ పాయింట్స్ అంటే ఏంటి? స్పేస్ లో తేలే 2 వస్తువుల మధ్య గ్రావిటీ ఉంటుంది అని మీకు తెలుసు కదా. అది భూమి చంద్రుడైనా లేక భూమి సూర్యుడైనా రెండిటి మధ్య గ్రావిటీ శక్తి ఉంటుంది. ఈ వస్తువుల మధ్యలో ఎక్కడో ఒక చోట గ్రావిటీ బ్యాలెన్స్ అవుతుంది. ఆ పాయింట్ దగ్గర ఉంటే ఏదీ కూడా మనల్ని గట్టిగా ఒక వైపుకి లాగదు. దీనే లెగ్రాంజ్ పాయింట్ అంటారు. అయితే లెగ్రాంజ్ పాయింట్ 4 దగ్గర 2 ఎర్త్ ట్రోజన్స్ ని కనుక్కున్నారు. ఇవి రెండు చాలా చిన్నవి. ఒకటేమో 400 మీటర్స్ ఉంటుంది, ఇంకోటేమో 1 కిలోమీటర్స్ సైజ్ లో ఉంటుంది. వీటి మీద చాలా డీప్ రీసెర్చ్ జరుగుతుంది. ఎందుకలా? ఆల్రెడీ చెప్పా కదా, ఈ లెగ్రాంజ్ పాయింట్స్ దగ్గర గ్రావిటీ ఒత్తిడి చాలా తక్కువగా ఉంటుంది అని. కాబట్టి ఎర్త్ ట్రోజన్స్ మీద చిన్నపాటి బేస్ కట్టొచ్చేమో, లేదా వీటి మీద ఒక టెలిస్కోప్ కట్టేస్తే సోలార్ సిస్టమ్ లో దాగున్న అనేక రహస్యాల్ని ఈజీగా కనిపెట్టొచ్చు. తక్కువ ఖర్చుతో ఈ ఎర్త్ ట్రోజన్స్ మీదకు మార్స్ రోవర్ లేదా చంద్రయాన్ 3 వంటి రోబోటిక్ స్పేస్ మిషన్స్ ను పంపించొచ్చు. వీటి వల్ల ఉపయోగం ఏంటి? స్పేస్ లో తేలుతున్న రాళ్లలో భూమి మీద కంటే 1000 రెట్లు ఎక్కువ ఖనిజాలు ఉంటాయి. ఇవి 100,000,000,000 ఖరీదు చేస్తాయి. కానీ ఇవన్నీ మార్స్ మరియు జూపిటర్ గ్రహాల మధ్యున్న ఆస్ట్రాయిడ్ బెల్ట్ లో ఉన్నాయి. కాబట్టి వీటి మీదకి డైరెక్ట్ గా వెళ్లి టెస్టింగ్ చేయలేము కదా. సో లెగ్రాంజ్ పాయింట్ దగ్గరున్న ఎర్త్ ట్రోజన్స్ రాళ్లు కూడా ఆస్ట్రాయిడ్స్ లానే ఉంటాయి. మైనింగ్ టెస్టింగ్ కోసం వీటి మీదకు స్పేస్ మైనింగ్ రోబోట్స్ ను తక్కువ ఖర్చుతో పంపించొచ్చు. ఫైనల్ గా చెప్పాలంటే భూమికి మన చంద్రుడు మాత్రమే శాటిలైట్ అనుకోవడం కరెక్ట్ కాదు. చాలా చిన్న వస్తువులు వచ్చిపోతున్నాయి. కాబట్టి ఏదో ఒక రోజు ఒక వస్తువు పర్మినెంట్ గా భూమి చుట్టూ 2వ శాటిలైట్ గా స్థిరపడే అవకాశం ఉంది. అది జరిగిన వెంటనే మొదటి మనిషి దాని మీద అడుగు పెడతాడు అంటంలో సందేహం లేదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.